ఇల్లందు ముఖ్యమైన ప్రజలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ ఇల్లందంటే ప్రతి ఇంట్లో ఎల్లని సమస్యలు ఇల్లందంటేనే ప్రతి ఇంట్లో ఎల్లని సమస్యలు ఇక్కడ సింగరేణి బొగ్గైన ఇక్కడ దొర్నకల్లైన బయ్యారమైన సత్తుపల్లైన మన్వూరైన భద్రాచలమైన కొత్తగూడమైన మన ఉన్న చుట్టుపక్కల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనైనా ఉన్న బాధలు చూస్తున్నాం టీఆర్ఎస్ లో గెలిస్తే టీఆర్ఎస్ లో పోతారు టీఆర్ఎస్ లో గెలిస్తే కాంగ్రెస్ లో పోతారు కాంగ్రెస్ లో గెలిస్తే ఇల్లు పోతారు వాళ్ళది కామనే ఇవాళ వచ్చిన కొత్త తరం రామకృష్ణ దొర గారికి చెరుకు రైతు గుర్తు ఓటేసి 30వ తేదీన ఆయన్ని అధిపత మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వంలో ఈ జెండా ఎప్పటికుంటది కోవట్టు రామరెడ్డి లేక పార్టీ మూసుకొని కాంగ్రెస్ పార్టీలకు కలిపే అవకాశాలు లేవు కోవట్టు రామరెడ్డి అంటే ఎవరో తెలుసా కోలండ రామరెడ్డి తెలుసా షర్మిల లేక 2 రోజులు జెండా పెట్టి బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మద్దతు తెలిపే పరిస్థితులు లేవు టీడీపీ లేక జెండా ఊడవిక్కుపోయే రోజులు కావు ఇవాళ ఇంతమంది వచ్చిందంటే స్వచ్ఛందంగా వాళ్ళు పైసలు ఇస్తే 1000 మంది ఇస్తారేమో మేము పని చేస్తాం 10 మందితోనైనా ఎందుకంటే ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నది మనం ఈ సింగరేణి లేక బొగ్గు లాంటిది మంచిర్యాల గోవర్గానే బెల్లంపల్లి రామగుండంలో వెళ్లి మన ఓపెన్ కాస్టులు ఎటువంటి తెలంగాణ ముఖ్య అంశాలేంది ఇవాళ రామోజీ ఫిలిం సిటీ మా పూరలేవు ఈ రోజు లేరా అన్నాడు కేసీఆర్ గారు ఇవాళ రామోజీ ఫిలిం సిటీని దింపానాడు తిన్నలేదు వినండి ఒక్కలైన రామకృష్ణ దొర గారితో తిరిగి మీరు ఈ జెండా ఈసారి ఓటమి ఉండొచ్చు కానీ ఇవాళ ఆదివారం మాలలు ఉండొచ్చు సోమవారం మనదే అవుతుంది ఆదివారం మాలలు ఉండొచ్చు కానీ సోమవారం మనదైతుంది వాళ్ళది ఎప్పటికీ ఒక రోజు కాదు ఈయన కూడా 3 రోజులు మొన్న పెద్ద మోటివేషన్ చేసినప్పుడు పర్మిషన్ ఇవ్వలేదన్న అన్నకు అయినా కూడా ఏం బాగలేదన్న మనకు రాబోయే కాలంలో మన జెండా ఎగురుతుంది అన్నారా అక్కలారా తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా అందరికీ హృదయపూర్వకంగా చెప్పేది ఏంటంటే మన జెండా మనతోనే ఉంటది మన జెండా మనలోనే ఉంటది ఇవాళ ఎంత వీధిగా అయిపోతుందంటే పొంగిరెడ్డి 2 రోజులు ఉంటాడు రాజగోపాల్ రెడ్డి 2 రోజులు ఉంటాడు జానారెడ్డి 2 రోజులు ఉంటాడు రేవంత్ రెడ్డి 2 రోజులు ఉంటాడు కేటీఆర్ 2 రోజులు ఉంటాడు హరీష్ రావు 2 రోజులు ఉంటాడు కానీ ఈ జెండా ఎప్పటికుంటది జేబీఎం బహుజనులారా మన బతుకులు మార్చుకోండి చెరుకు రైతు గుర్తుకు ఓటేసుకోండి జేబీఎం బహుజనులారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మనకు కావాల్సింది కుమ్మరులకు కుండలిచ్చుడు కాదు కేసీఆర్ సాగలకు బండలిచ్చుడు కాదు గొల్లలకు గొర్రెలిచ్చుడు కాదు బెస్సులకు ఓలలిచ్చుడు కాదు గౌరవులకు మోదుగులిచ్చుడు కాదు ఒడ్ల కమ్మరి కుమ్మరిక మంగలి ఇట్లాంటి వృత్తుల వారుగా విరగొట్టి వాళ్ళు రాజాధికారం వెళ్తున్న హరీష్ రావు కేసీఆర్ రావు కవిత రావు కేటీఆర్ రావు మనకేమరా వాళ్ళ పేర్ల పక్కకే పెట్టుకున్నారు రావు అని అర్థమవుతుందమ్మా మీ పిల్లలు హైదరాబాద్ వచ్చి కరోనాలల్లో ఎంతో మంది ఆక్సిజన్ లేక చనిపోయిన వాళ్ళు ఆ గుర్తు పెట్టుకోండి ఆక్సిజన్ లేక